అందరికీ భీమ్ వెల్కమ్ టు మా సంస్కృతి మా రాజకీయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ చదవడానికి కారణం ఏంటంటే ఈ వార్త రాసినటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అందినటువంటి సమాచారం తప్పో లేకుంటే ఆయన కావాలనే రాశారో తెలియదు ఈ న్యూస్ పేపర్లో చాలా వరకు తప్పులే రాశారు ఆయన దీన్ని ప్రింట్ చేసినటువంటి వాళ్ళ ఎడిటర్కైనా తెలిసి ఉండాలి మరి వాళ్ళకి ఇది చూస్తుంటే కావాలనే రాసినట్టుగా తెలుస్తుంది మీడియా ఏంటంటే తెలుగు మీడియా కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్న మీడియా కావచ్చు బహుజన వర్గాలపైన పీడిత వర్గాలపైన వాడేటువంటి భాష కావచ్చు అంటే పత్రికా భాష కావచ్చు టీవీ ఛానల్లో వాడే మీడియా భాష కావచ్చు ఎందుకు ఎప్పుడూ కూడా తప్పుగానే ఉంటుంది అది కావాలనే పని కట్టుకొని చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది కానీ ఇప్పుడు మనం ఈ వార్తల విషయానికి వస్తే చదివితే ఒకసారి చూద్దాము ఆయన ఏం రాశాడు ఏది వాస్తవము ఏది అవాస్తవమో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను బైరి నరేష్పై అయ్యప్ప భక్తుల ఆగ్రహం అతని కారు తగిలి భక్తుడికి గాయాలు ఏటూరు నాగారంలో ఉద్రిక్తత అతని కారు తగిలి భక్తుడికి గాయాలు అన్న మాట ఏదైతే ఆ టైటిల్ ఏదైతే హెడ్లైన్ సబ్ హెడ్లైన్ సబ్హిటింగ్ ఏదైతే ఉందో అది రాంగ్ ఎందుకంటే ఆయన ఎవరిని కారుతో గుద్దలేదు అందులోన ఆ కారులో కూర్చున్నటువంటి ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తి భరి నరేష్ గారు కాదు వేరే వ్యక్తి ఆ కారుకి చుట్టు చుట్టుపక్కల అంతా కూడా అయ్యప్ప భక్తుల పేరుతో వచ్చినటువంటి వాళ్ళు ఆ చుట్టుపక్కల చేరుకుని కారు అద్దాలు దబదబ తడుతూ ఆయన కేకలు వేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఇంకా గట్టిగా అరుస్తూ ఏదైతే చేశారు అక్కడ ఆయనకి చుట్టుపక్కల కారు అడ్ కారు అడ్డంగా నిలబడింది వాళ్ళే ఆయన ఎవరి మీదకి ఎక్కించలేదు ఇంకా అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ ఎవరో ఎవరు ఆ అయ్య భక్తుల పేరుతో వచ్చిన ఒకరిద్దరు ఎవరు అక్కడ ఆయనకి దారి చేసారు అది ఆయన ఆయన పాటకైనా వెళ్ళిపోయారు ఎవరి మీద అక్కడ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది ఎవరిపైన కూడా ఆయన కాలు పైన కారు ఎక్కించలేదు ఇది రాంగు అనేది మనం చెప్పుకోవాలి చూస్తుంటే ఇంకా నాస్తికవాది బైరి నరేష్పై అయ్యప్ప భక్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు నరేష్ భక్తుల మధ్య వాగ్వాదం ఉద్రిక్తత దారితీసింది ములుగు జిల్లా ఏటూరు నగరంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో భారతీయ నాస్తిక సంఘం ఆధ్వర్యంలో భీమా కొరేగావ్ స్ఫూర్తి దినోత్సవాన్ని నిర్వహించారు ఇక్కడ మనం స్పష్టంగా గమనించాల్సిందే ఓ ఫంక్షన్ హాల్లో భారతీయ నాస్తిక సంఘం సంఘం ఆధ్వర్యంలో భీమా కొరేగావ్ స్ఫూర్తి దినోత్సవం జరుపుకుంటున్నారు అక్కడ ఏ దేవుళ్ళకి సంబంధించింది కానీ వేరే ఏ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడానికి కానీ అక్కడ ఫంక్షన్ జరపడం లేదు స్పష్టంగా కనిపిస్తుంది పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో పేష్వా బ్రాహ్మణులు బాజీరావు ఎవరైతే ఉన్నారో అప్పట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఉన్నటువంటి ఆ పేష్వా బ్రాహ్మణుల యొక్క దురాగతాలని వాళ్ళ అణిచివేతల్ని వాళ్ళ చే అప్పుడు ఉన్నటువంటి అది ఏదైతే ఉందో సనాతన ధర్మాలని వాళ్ళు మూతికి ముంత కట్టడం ముడ్డికి చీపురు కట్టి వీధుల్లో నడిపించడం ఏదైతే ఉందో వాటన్నిటికీ వ్యతిరేకంగా బ్రిటిషర్స్ తరపున అప్పుడు ఉన్నటువంటి మహర్ సైన్యం మహర్ రెజిమెంటు ఐదు వందల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్క ఉన్నటువంటి ఆ పీశవా బ్రాహ్మణుల పైన ఇరవై ఎనిమిది వేల మంది పైన ఇరవై ఐదు వేల మంది పైన యుద్ధం చేసి వీరోచితంగా పోరాడి విజయం సాధించారు ఆ విజయాన్ని సంవత్సరం సంవత్సరం జనవరి ఒకటో తేదీన అన్ని చోట్ల దేశవ్యాప్తంగా అంబేద్కర్ అందరూ కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో అందులో భాగంగానే భీమా కొరేగా సంబంధించిన విజయ్ దివస్ని అక్కడ వాళ్ళు కండక్ట్ చేశారు అందుకు ఆయన ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు ఇక భారతీయ నాస్తిక సంఘం అని అక్కడ మెన్షన్ చేశారు వారి ఆధ్వర్యంలోని అది తప్పు అది అందులోన దాని పేరు భారతీయ నాస్తిక సంఘం కాదు అది భారత నాస్తిక సమాజం భారత నాస్తిక సమాజం అనేది భైరి నరేష్ గారు ఇంతకుముందు పనిచేసినటువంటి ఒక నాస్తిక సంస్థ అది దాని నుంచి ఎప్పుడో ఆయన బయట వచ్చేశారు ఇప్పుడు అందులో లేరు ఆయన ఇది తప్పుడు వార్త భారతీయ నాస్తిక సంఘం అనేది సంఘము లేదు ఆ సంఘం పేరు వేరు ఆయన ఇప్పుడు ఆ సంఘంలో లేరు బైరీ నరేష్ గారు ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి సంఘం పేరు ఎంఎన్ఎస్ మూఢ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అదే ఆయన పెట్టినటువంటి పేరు సో దాని ఆధ్వర్యంలో కూడా ఈ ఫంక్షన్ జరగలేదు కొంతమంది అంబేద్కర్ ఇస్టులు అక్కడ ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు ఆ ఫంక్షన్కి ఆయన అతిథిగా అటెండ్ అయ్యారు సో ఇది రాంగు భారతీయ నాస్తిక సమాజం చేయడం అనేది అది రాంగు ఇంకా దీనికి ముఖ్య అతిథిగా భైరు నరేష్ హాజరయ్యారు అవును విషయం తెలుసుకున్న అయ్యప్ప భక్తులు అక్కడికి చేరుకుని నాస్తికవాదాన్ని ప్రోత్సహించే ఇలాంటి సమావేశాలు నిర్వహించొద్దని అడ్డుకున్నారు భీమా కోరేగా విజయ దివస్ అనేది నాస్తికవాదాన్ని ప్రేరేపించేది కాదు నాస్తికవాదాన్ని ప్రోత్సహించేది కాదు అది ఏ దేవుళ్ళకి సంబంధించింది కాదు అది వీరోచిత యుద్ధం చేసి పోరాడి గెలిచినటువంటి విజయానికి సూచికగా చేసుకునేటటువంటి దినోత్సవం అది వి విజయ దివస్ అది దానికి ఈ మతాలకి ఈ దేవుళ్ళకి ఏమాత్రమైన సంబంధం ఉందా దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు కదా మరెందుకు ఇటువంటి పదాలు రాయాల్సిన అవసరం వచ్చింది నాస్తికవాదాన్ని ప్రోత్సహించండి నాస్తికవాదం ఎక్కడుంది భీమాకరేగా సంబంధించి నాస్తికవాదం ఎక్కడైనా ఉందా ఇదో తప్పుడు వార్త తప్పుడు రాత ఇక నెక్స్ట్ చదువుకుంటే ఇలాంటి సమావేశాలు నిర్వహించొద్దని అడ్డుకున్నారు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నరేష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో సభా ప్రాంగణం నుంచి బయటకు వచ్చేసిన నరేష్ కారు ఎక్కి వెళ్ళిపోయేందుకు సిద్ధమవగా కారుకు అడ్డంగా వచ్చి అయ్యప్ప భక్తులు నిరసన తెలిపారు సో ఇక్కడ ఎవరి కాలు ఎవరు కారు ఎక్కించలేదు అయ్యప్ప భక్తులే కారుకు అడ్డంగా వచ్చి నిరసన తెలిపారు అంటే ఇక్కడ నువ్వేమి చేయొద్దు ఏం మాట్లాడద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇంతకుముందు నువ్వు చేసిన వ్యాఖ్యల వల్ల మేము బాధపడుతున్నాం కాబట్టి నువ్వు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు అక్కడ వీడియోలో స్పష్టంగా కనిపించింది దాంతో ఆయన ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరి కారు ఎక్కి వెళ్తున్నారు వెళ్తున్న క్రమంలో మళ్ళీ అక్కడికి వెళ్ళి కారు అడ్డగించాల్సిన అవసరం ఏమొచ్చింది అడ్డగించి అక్కడ నినాదాలు చేయాల్సిన నిరసన తెలిపాల్సిన అరవాల్సిన అవసరం కారుని దెబ్బదెబ్బ బాధాల్సిన అవసరం ఏమొచ్చింది సో అక్కడ జరిగింది వాళ్ళు అడ్డంగా వెళ్ళారు కానీ ఆయన ఎవరు కా కాలు పైన కారు ఎక్కించలేదు అది స్పష్టంగా వీడియోలో కనబడుతున్న దాని ప్రకారం అయినా సరే సరే ఈ క్రమంలో డ్రైవర్ కారును ముందుకు ఒక పోగు నరసింహరావు అనే భక్తుడి కాళి గాయమైంది అయినా సరే నరేష్ ఆగకుండా అక్కడి నుంచి కారులో వెళ్ళిపోయాడు మరి వెళ్ళిపోక వాళ్ళు కొట్టిన వాళ్ళు అంత గోల చేసి నువ్వు దిగు అనే ఎందుకు వదిలేశారు అని చెప్పి మాట్లాడుతున్నారంట ఆయన అక్కడ భైరీ నరేష్ గారు చెప్పుకొచ్చారు ఎందుకు వదిలేశారు అని ఎందుకు వదిలేశారు పట్టుకొని అని చెప్పి సో అక్కడే ఉండింటే ఏదైనా జరుగుండొచ్చు వెళ్ళిపోకుండా అక్కడే ఆగి ఉండాలి మీకోసం మీరు చెప్పినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ క్రమంలో ఏటూరు నగరం శివారంలోని కొమరంభీం సాగర్ వద్ద అతని కారు చెట్టుకు డీక్కుని ప్రమాదానికి గురైంది నరేష్తో పాటు డ్రైవరు మరో ఇద్దరు కారుని అక్కడే వదిలేసి పరారయ్యారు ఏమన్నా ఉందా పరారయ్యారా ఎక్కడ పరారయ్యారు చెట్టుకు గుద్దుకోవడంతో గాయాలయ్యాయి వాళ్ళకి కార్ టైర్ పగిలి చెట్టుకు గుద్దుకోవడంతో వాళ్ళకి గాయాలయ్యాయి అక్కడి నుంచి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుని వేరే వాళ్ళ కార్లో వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆటోలో వెళ్ళి వాళ్ళు ఇంటికి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు క్షేమంగా కాదు అదే గాయాలతో చేరుకున్నారు మీరు పరారయ్యారని రాసారు ఎలా రాస్తారు అట్లా పరారయ్యారు ఆయన ఏమన్నా హత్యలు చేసి కొని కూర నేరం చేశాడా ఏదన్నా దొంగతనం చేశాడా ఎవరన్నా ఏమన్నా అన్నాడా అక్కడి నుంచి పరారయ్యి పరిగెత్తడానికి స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు కారును స్వాధీనం చేసుకుని నరేష్తో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అవసరమే ఉందడా అక్కడ గొడవ చేసింది ఎవరు అక్కడ ఆ ప్లేస్లోకి వచ్చి ఆయన ఎవరిని ఏం మాట్లాడలేదు ఎవరి మీదకి దాడికి వెళ్ళదు ఎవరిని దూషించలేదు ఆ ప్లేస్లోకి వచ్చింది ఎవరు మత స్వేచ్ఛ లేదా ఎవరికంటే ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛలు లేవా వాళ్ళు ఏం మాట్లాడుకోకూడదా ఏ కార్యక్రమాలు చేయకూడదా ఎప్పుడో జరిగిన దానికి ఏదో కేసులు అయ్యి జైలు పోయలు అయ్యాడు ఆయనకు శిక్షను ఊహించాడు ఇప్పటికి క్షమాపణలు చెప్పాడు ఆయన పాటుగా ఆయన ఆయన కార్యక్రమాలు ఏదో ఆయన చేసుకుంటున్నాడు ఎవరిని ఏం మాట్లాడకుండా ఎవరు ఎక్కడికి వెళ్ళి ఆయన అడ్డుకునింది ఎవరు ఎక్కడికి వెళ్ళి ఆయన కారు దబద బాధింది అని అరిచింది వాళ్ళపైన కదా కేసులు పెట్టాల్సింది ఏమీ చేయని వ్యక్తిపైన ఎందుకు కేసులు పెడుతున్నారు పోలీసులు కూడా ఫోన్ చేస్తే మాకు సంబంధించి ఎవరు మీటింగ్ పెట్టమన్నారో అని అడిగారంట ఎక్కడైనా ఇది పోలీసు వ్యవస్థ ఇలా మాట్లాడితే ఇంకెవరు రక్షణ కల్పిస్తారు ఇకపోతే ఇదే సమయంలో నరేష్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అయ్యప్ప భక్తులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు ఇది పరారయ్యారు తర్వాత భారతీయ నాస్తిక సమాజం జరిగింది నాస్తికవాదాన్ని ప్రోత్సహించే సమావేశాలు నిర్వహించదని అన్నారు ఇక నేనటువంటి అసత్యపు వార్తలు రాయడం మానుకుంటే జ జర్నలిజానికి ఒక మంచి పేరు ఉంటుంది ఇటువంటి వార్తల్ని పబ్లిష్ చేయడానికి కూడా ఎడిటర్లు కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది జై భీమ్ మరొకసారి కలుసుకుందాం